నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై మంది వచ్చరికి పొలిటికల్ జర్నలిస్ట్ చిటిబాబు గారు అన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ అయితే బాగా తీవ్రంగా జరిగినాయి ముఖ్యంగా పల్నాడు ఏరియాలో ఆ పల్నాడు ఏరియాలో మాత్రం ఒక ఈ ఏడు కానీ ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఆరు నియోజకవర్గాలు మొత్తం మరీ దారుణంగా ఎలక్షన్ జరిగినాయి ఆ ప్రతి పార్టీ నాయకులు తన్నుకోవడం కొట్టుకోవడం రాలీస్ వేసుకోవడం బాంబులు వేసుకోవడం ఇలా మరీ తీవ్రంగా ఎలక్షన్స్ జరిగినాయి ముఖ్యంగా మాచర్ల నుండి ఆ పిన్నెల రాకేష్ణారెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఒక మూడు రోజుల నుంచి అంట ఇటు వెళ్ళిపోయారంట పారిపోయారని కొన్ని వార్తలు వస్తున్నాయి సో వీటి మీద మీ మీ అభిప్రాయం ఏంటి ఇది అనవసరం అయిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత గొడవలు పట్టడం అనేది అదేంటే దేనికి చేసినది ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రస్ట్రేషన్లో గెలుస్తాము ఓడిపోతాము ఆ భయాందోళనలో ఇప్పుడు వైసీపీ ఆడవాళ్ళని బయటికి లాగి కొట్టడం వాళ్ళు వెళ్ళి గుడిలో దాక్కుంటాం తన అని కుమార్ యాదవ్ వెళ్ళి వాళ్ళందరిని మళ్ళీ తీసుకొచ్చేస్తారు అలాగే తెలుగుదేశం వాళ్ళని వీలు కొట్టడం ఇప్పుడు అది వీళ్ళున్న బ్రదర్స్ ఉన్నారు కదా బెన్నరామకృష్ణ బ్రదర్స్ కాకుండా మన అనంతపూర్ అనంతపూర్ బ్రదర్స్ ఉన్నారు అదే జేసీ బ్రదర్స్ థర్డ్ బెర్తీ థర్డ్ బ్రదర్స్ వాళ్ళు ఇప్పుడు ఉండే అరాచకమే జేసీ బ్రదర్స్ వాళ్ళ కొత్త కాదు ఎప్పుడు ఉంటుంది ఈ సార్ ఈ ఎన్నికలు కా తెలుగుదేశానికి కాంగ్రెస్ బీజేపీ కోటేస్తారని వాళ్ళు అల్లం చేయటం మీరు కాంగ్రెస్ వైసీపీకి కోటేస్తారని వీళ్ళు అలా చేయటం ఇట్లా ఈ అనవసరం జరిగేది అయిపోయింది ప్రజలు తీర్పు చెప్పేశారు ఎవ ఎవరు ఓడినా గెలిచినా ప్రజల తీర్పు అక్కడ నిద్ర ఉంది ఎవరు గెలుస్తారు రేపు తెలిసిపోతుంది అయిపోయింది అయిపోయింది సార్ అక్కడ ఎంత పెద్ద విధ్వంస కాండ జరిగితే అయిపోయింది అంటున్నారు మీ అంత సులువుగా అయితే వాళ్ళు ఓన్లీ ఫ్రస్ట్రేషన్ ఎక్స్పోజ్ చేయడం తప్పితే అది ఆ ప్రాంతాలకి కొత్త కాదు నీకు నాకు ఇది కొత్తగా అనిపిస్తే ఆ ప్రాంతాలకి కొత్త ఏం కాదు పల్నాడే సార్ పల్లాడులో కొత్త పల్లాడులో కొత్త పల్నాడే కాడే కొత్త కాదు ఇక ఇలాంటి గొడవలు ఇవన్నీ మామూలే ఎలక్షన్ టైంలో సందర్భంలో జరిగింది కనుక ఇది కొంచెం పబ్లిక్గా ఎక్కువ తెలుస్తుంది లేకపోతే అక్కడ లోపాయి ఇప్పుడు ఎప్పుడు జరిగే గొడవలు గొడవలే ఉంటాయి మామూలే వైసీపీ ఎమ్మెల్యే కొట్టారంట అదే ప్రస్ట్ ఎమ్మెల్యే కొట్టి స్థాయి గది లోకల్ కేడర్స్ ఆ జిల్లాల్లో ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు మంత్రి లేదు ఎవడు లేదమ్మా వ్యక్తిగతం అక్కడ వాళ్ళ పదవులను బట్టి వాళ్ళకి భయపెట్టాలి వాళ్ళ పదవులు బట్టి అదంతా నైజ నైజంతా అక్కడ పల్నాడులో పల్నాడులో కానీ అనంతపూర్లో కానీ ఇక్కడ జేసీ బ్రదర్స్ ఏరియాలో కానీ అక్కడంతా నువ్వు ఎవడివి అనేది అనవసరం వాళ్ళకి నువ్వు నాకు విరోధి నాకు ప్రతిధి అంటే నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా వాడు కేర్ చేయడు వాడికి ప్రత్యర్థిగా కనపడతాడు అంతే వాడు ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్టరా వెంట్రుగా ఏం కేర్ చేయరు అది ఆ అట్మాస్ఫియర్ అంతే ఆ నేపథ్యం అంతే కానీ అయినా మనం జరుగుతుంది తెలుసు జరిగింది పోలీసులు నిర్వీర్య పోలీసులు చేసే తప్పు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి ఈ జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించిన పోలీసులు ఆఫీసర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ప్లేసులో జరిగింది ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసరు కొత్తగా నియమించిన వాళ్ళు నియమించిన అదే సస్పెండ్ చేశారు ఇప్పుడు అది నియమించింది ఎవరు ఈ ఎలక్షన్ కమిషనే గతంలో మార్పిచ్చి మీరు గొడవలు చూసిన గొడవలు జరిగిన ప్లేస్లన్నీ చూడండి ఎలక్షన్ కమిషన్ కొత్తగా నియమించిన పోలీస్ ఆఫీసర్లు అంతకుముందు వాళ్ళని మార్చి వీళ్ళు వేయించింది వాళ్లే సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆన్సరబుల్ ఈ అరాచకం జరగడానికి కారణం వాళ్ళు పోలీసు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం చేయాల్సిన ఎలక్షన్ కమిషను మేము అదే చేస్తున్నాం అందుకని వాళ్ళని మారుస్తున్నాం ఎస్పీలు మారుస్తున్నాం వీళ్ళని మారుస్తున్నాం కానీ కథలు చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు మీరు ఆఫీసులు ఎందుకు మార్చారు మీరు పోలీస్ ఆఫీసర్లు గతంలో పోలీస్ ఆఫీసర్లు కాదని ఎందుకు మార్చారు శాంతి కోసమే కదా డ్యూ ఎందుకు చేయలే మరి ఎందుకు జరగల అంటే ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయ్యిందా వాళ్ళకి లేదా భయపడింది వాళ్ళకి ఆఫీసర్లకి కమిషన్ అంటే మరి ఆ రౌడీ వాళ్ళకి భయపడి సైలెంట్గా వాళ్ళ ఆఫీసర్లు చూసి చూడకుండా ఉన్నారు లేకపోతే ఆఫీసర్లే భయపడ్డారా ఎలక్షన్ కమిషన్ నియమించిన ఆఫీసర్లే దాన్ని అడ్డుకుంటానికి కానీ జాగ్రత్త పడటానికి భయపడ్డారా కదా ఇప్పుడు పోలీసు బందోబస్తు పూర్తిగా పవ పవర్ఫుల్గా ఉంటే పోలీసు ఇది జరుగుతాయా జరగవు ఇది జరిగినాయి అంటే పోలీసులు అప్రమత్తంగా లేరు పోలీసు అప్రమత్తంగా లేరంటే వాళ్ళు ఎవరికి భయపడ్డారు ఎవరికి లొంగారు సో ఈ ఇలాంటి పోలీస్ ఆఫీసర్ నియమించింది ఎవరు ఎలక్షన్ కమిషన్ సో ఈ మిస్టేక్ అంతా ఇట్లా జరుగుతుంది కారణం వైసీపీ అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి అయ్యి వదిలేసే ఇద్దరు రెండు చోట్ల ఇద్దరు చేశారు అందరికి సాక్ష్యాలతో సహా ఉన్నాయి రెండు పార్టీలు చేశారు నేను ఈ ఈ జరగటానికి కారకులు ఎవరు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎవరు అప్రమత్తంగా లేకపోవటం వల్ల ఇది పోలీస్ ఆఫీసర్స్ నేను అందుకనే ఎలక్షన్ కమిషన్ ఈ పోలీస్ ఆఫీసర్ ని పాత ఆఫీసర్ తీసేసి కొత్త ఆఫీసర్ నియమించింది మీరే కదా ఏ కోణంలో నియమించారు ఇలా చూస్తూ చూస్తూ ఉండని అందు నియమించారు పాత ఆఫీసర్ మీద కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని కొంచెం మార్చారని చెప్తున్నారు ఇప్పుడు ఎవరికి వీళ్ళు అనుకూలంగా ఉన్నారు అనుకూలంగా లేదు లేవచ్చు వారంగం అనుకూల అనుకూలైపోతారా బట్టే నోర్మోస్ కూర్చున్నారు అయితే వాడికి పోయి వాళ్ళు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు ఒక రోజు అవ్వచ్చు పోలీస్ ఆఫీసర్ ఇస్ ఆఫీసర్ వాడి కొత్తగా వచ్చిన వారి రోజులు అనుభవం ఇదేమిటి ఈ రూల్ ఏంటి అవసరం పోలీస్ ఆఫీసర్ ఇస్ ఆఫీసర్ వాడి ద మినిట్ హీ ఎంటర్సెస్ ఆఫీసర్ దేర్ హీఈస్ డ్యూటీ హ్యాస్ టు డూ అది అందరినీ అప్రమత్తం చేయాలి అలర్ట్గా ఉండాలి ఎందుకు చేయాలా ఎవరికి సపోర్టివ్గా ఆయన సైలెంట్ అయ్యాడు ఆఫీసరు అది తేలాలి ఆఫీసర్ నియమించిన ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి గతంలో ఉన్న ఆఫీసర్ వల్ల ఇలాంటివి జరుగుతాయి ఏమో కనుక మేము ముందు జాగ్రత్తగా అతను మార్చాము అన్నారు ఆ ముందు జాగ్రత్త ఏమైంది ఇప్పుడు ఈ కొత్త ఆఫీసర్తో సో ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఆ పోలీస్ ఆఫీసర్లు సమాధానం చెప్పాలి ఇప్పుడు సేమ్ గా ఇప్పుడు కూడా ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఆధ్వర్యంలో నడిచిన చెప్తున్నారు అయ్య పొలిటికల్ అలిగేషన్స్ వదిలేయమ్మా జగన్ ఇంట్లో కూర్చుని ఆఫీసులో కూర్చుని మీరు ఈ ఇరవై మంది తెల్లండి మీ యాభై మంది తెల్లండి ఆ కత్తులు తీసుకొని చెప్తారు సిల్లిగా ఆ తెలుగుదేశం వాళ్ళు వాగే వాళ్ళు వాళ్ళ చంద్రబాబు చెప్పాడు ఇంట్లో కూర్చోబెట్టి మీరు గొడవ చేయండి వైసీపీ అమ్మాయి ఆడని లాగ కొట్టాడని ఆల్ దీస్ పొలిటికల్ అలిగేషన్స్ సిల్లీగా చిల్లరతనంగా ఉంటాయి అవి చిల్లరతనం కమెంట్లు చెప్తే జరిగింది పోలీసు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అప్రమత్తంగా లేకపోవటము ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినాయి ఎందుకు ముందస్తు జాగ్రత్త కానీ అప్రమత్తంగా ఎందుకు లేరు పోలీస్ వ్యవస్థ దానికి సంబంధం చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషను ఆ పోలీసులు అంటే బాంబులు వేసుకునే స్థాయికి ఎదిగిపోయింది అక్కడ రాజకీయం బాంబులు ఉన్న కొత్త ఆ జిల్లాల్లో కొత్త అని ఏదో బాంబులు వేసుకున్నారు ఎక్కడ దిగుమొచ్చి వేసుకున్నాడు బాంబులు ఇళ్లలోనే తయారు చేస్తారు ఇక్కడ అది చాలా తగ్గింది ఈ మధ్యకాలంలో మళ్ళీ వచ్చినా పెరిగింది వైసీపీ వచ్చిన కాదు వైసీపీకి వచ్చిన కదా ఈ ఐదేళ్ళు చాలా జరగాలి కదా చంద్రబాబు పీరియడ్లో బాగా జరిగేది చంద్రబాబు పోయినాక తగ్గింది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గ్రూప్ పే ఫ్రస్ట్రేషన్లో రెచ్చగొడతూ చేస్తున్నారు అంతే చంద్రబాబు గ్రూప్ యొక్క మనుషులేవు రౌడీ మూకలు హత్యా రాజకీయాలు రౌడీ రాజకీయాలు చంద్రబాబుతోటి మొదలైంది రాష్ట్రంలో చంద్రబాబు అనేవాడు రామారావు గారి పిరియడ్లో చూసాము ఎప్పుడన్నా మందు మాకులతోటి డబ్బులతోటి సీట్ల విన్నామా లేదు అంతకుముందు విన్నామా లేదు చంద్రబాబు వచ్చాడు సారాయి అన్నాడు డబ్బులు అన్నాడు రౌడీలు అన్నాడు హత్య రాజకీయాలు అన్నాడు వంగవీటి రంగాన్ని చంపడానికి వ్యూహం పనిటే చంద్రబాబే మల్లెల బాబ్జీ దశరథే జర్నలిస్ట్ దశరథిని చంపించింది చంద్రబాబే ఈ హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్య వెన్నుపోటు అతను ఆరంభం నుంచే కుతూహలమ్మ తన ఆరంభంలో ఎమ్మెల్యేగా అవడానికి ముందు నుంచి కుతూహలమ్మకు పక్క నుండి పక్క బలంగా ఉండి ఆవిడకి పక్కలో బల్యం అయ్యి ఆవిడ దించి ఆవిడ పక్కకు తోసి తను ఎదిగాడు అక్కడ నుంచి వచ్చాడు రామారావు గారు రక్తం చేదించి రక్తాన్ని చెమటగా మార్చి పెట్టిన పార్టీని పార్టీని లాక్కున్నాడు ఆయనకు వెన్నుబోడు ఓడిచాడు ఆయన్ని పత్రికలు పెట్టుకొని ఆయన్ని చేయటం సబబే అన్నట్టు ఆ రోజు ఇంత లేదు కదా సోషల్ మీడియా సబబే అన్నట్టు డ్రామా ఆడిచ్చాడు అవన్నీ ఈ నీచ రాజకీయాలు ఈ హత్య రాజకీయాలు రౌడీ రాజకీయాలు చంద్రబాబుతోటి మొదలైనవి రాజకీయాల్లో అంతకుముందు రౌడీతనం లేవా ఉన్నాయి అది రాజకీయాలకు సంబంధం లేదు మామూలుగా ఒక్కొక్క రకంగా ఇది ఆ టైంలో రామారావు రావడానికి ముందు ఇక్కడ కొత్త దాస్ అని గుడిసెలు వెంకటస్వామి అని ఆస్తులు స్థలాలు కబ్జాలు లోకల్ రౌడీతరాలతో రాజకీయాలకు సంబంధం లేదు చంద్రబాబు వచ్చినాక వాళ్ళందరినీ రాజ్య రాజకీయాలకు అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ రాజకీయాలకు తన పార్టీలోకి కలుపుకొని ఆ రాజకీయ మొదలు పెట్టారు దాని యొక్క మళ్ళీ పునర్ పునర్వాసమే అది అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్